మనం అరిసెల కోసం తయారు చేసుకున్న పిండితోనే పాకండలు ఎలా తయారు చేయాలో ఈరోజు నేను మీకు చూపిస్తాను. చూడండి, ఇది మేము అరిసెల కోసం తీసుకున్న పిండిలోంచి తీసుకున్న పాకండల పిండి. ఇందులోనే కొద్దిగా కొబ్బరి పొట్టు, ఏపిన కొబ్బరి పొట్టు, నువ్వుల పిండి ఇందులో వేసి బాగా కలుపుకోండి. కొంచెం ఫ్లేవర్ కోసం లాలకాయ పొడి కూడా యూజ్ చేయొచ్చు. మీకు కావాలంటే కొబ్బరి ముక్కల కింద కూడా యూజ్ చేయొచ్చు, కానీ మాకు పొట్లా ఇష్టం, అందుకే మేము కొబ్బరి పొట్టు యూజ్ చేస్తున్నాము. దీన్ని ఎక్కువ మంటలో వేపకూడదు, చిన్న ఫ్లేమ్లోనే వేపుకోవాలి, లేదా త్వరగా కలర్ వచ్చేస్తుంది. ఎంతో రుచికరమైన పాకుండలు తయారయ్యింది. మీకు పిండి తయారీ కావాలంటే నా అరిసెల తయారీ వీడియో చూడండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు ఆ వీడియో కూడా కనిపిస్తుంది. మీరు ఇంకా మరిన్ని మంచి మంచి వీడియోస్ చూడొచ్చు, అందుకు ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇవి మా వీడియోలు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.